నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో లాక్డౌన్ ను ఈ నెల ముప్పై వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు మంత్రులందరితో సీఎం కేసీఆర్ మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి లాక్డౌన్ ను మే ముప్పై వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల ఇరవై భేటీ కావలసిన కేబినెట్ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు తెలంగాణలో ఈ నెల పన్నెండు నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు లాక్డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఈ నాలుగు గంటల సమయంలో కొనుక్కునే వెసులుబాటు కల్పించారు ఇక ఇప్పుడు కరోనా కేసులు కొంతమేర తగ్గుతున్నా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మరో తొమ్మిది రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఈ నెల ముప్పై వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు